ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైన కోడిపందాలు బెట్టింగులు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గాంధీపురం గ్రామంలో కోడిపందాలు బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15,000 రూపాయలు నగదు, 2 సెల్ఫోన్స్, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఏ వెంకటరత్నం అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఎస్ఏ రమేష్ బాబు పోలీస్ సిబ్బందితో ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలిపారు. ఫస్ట్లో గల అడవి టైప్ ప్రదేశం ఉంటుంది, దాని అంటే 11-11:30 ప్రాంతంలో మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ రమేష్ గారు మరియు వారి సిబ్బంది కలిసి ఇన్ఫర్మేషన్ మేరకు గాంధీపురం అవుట్స్కట్స్లో గల అడవి టైప్ ప్రదేశం ఉంటుంది, దాని వెనుక ఒక 4 కోడి పందాలు ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో వారు సిబ్బందితో అక్కడికి వెళ్ళగా 4 వ్యక్తులు, ఇదే మైపాస్ చెందిన 4 వ్యక్తులు, వారి పేర్లు లాగిళ్ళ శీను, ఊలో సుందర్లాల్, బోరగంటి జయరాజు, ఈ 4 కూడా గుంపుగా ఏర్పడి 2 కోళ్ళు కట్టుకొని అక్కడ కోడి పందాలు ఆడడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు మరి వారి సిబ్బంది వాళ్ళని పట్టుకొని వారి వద్ద నుండి పందెం ఆడించినటువంటి 2 కోళ్ళు, అదేవిధంగా వారి వద్ద నుండి 3 బైక్లు, 2 సెల్ఫోన్లు, నగదు 14,900 రూపాయలని స్వాధీనం చేసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా వ్యవహరించి వీరందరినీ పట్టుకున్నందుకు ఎస్ఐ గారిని, అదేవిధంగా వారి సిబ్బంది ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు